పుష్ప సినిమాతో అల్లు అర్జున్ స్టార్ మారిపోయింది. ఇదివరకే టాలీవుడ్ తో పాటు కన్నడ మలయాళం లో కూడా అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సుకుమార్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ పుష్పతో బాలీవుడ్ లో కూడా బన్నీ పాపులారిటీ ఓ రేంజ్ కి వెళ్లిపోయింది. పుష్ప 2 ది రూల్ తెరకెక్కితే అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్తుందో చెప్పలేమన్నట్లుంది. పుష్ప సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో అర్జున్ తర్వాత సినిమా చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా ఇది డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్నా సౌత్ లో రెమ్యూనరేషన్ రికార్డ్ ని బ్రేక్ చేసేలా ఉన్నాడు అల్లు వరబాయ్. లైకా ప్రొడక్షన్ బన్నీకి 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి అల్లు అర్జున్ ఓకే అంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నిలుస్తాడు బన్నీ. ప్రభాస్ సినిమాలకి కూడా 100 నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే టాక్ ఇప్పటికే ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2 తో పాటు వేణు శ్రీరామ్ తో ఒక సినిమా, కొరటాల శివతో రివెంజ్ డ్రామా మూవీ ప్లాన్ చేస్తున్నాడు. మురుగదాస్, ప్రశాంత్, నీల్, బోయపాటి శ్రీనులతో కూడా ఫ్యూచర్ సినిమాల కోసం స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నాయట. సో ఇప్పట్లో అల్లు అర్జున్ తగ్గేదేలే.